నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. అయితే నాగబాబుకి ప్రత్యర్థి ఎవరు, అది ఫిక్స్ అయినట్టేనా? ఇప్పుడు జగన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొండితెల నాగబాబు మరొకసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అన్న విషయం తెలిసిందే. 2019 ఎలక్షన్స్ లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు నాగబాబు. అక్కడ మూడో స్థానానికే పరిమితం అవడం జరిగింది. సో ఈసారి ఉత్తరాంధ్రలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి లోక్సభ అభ్యర్థిగా నాగబాబు బరిలో దిగబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. సామాజిక రాజకీయ సమీకరణాలు అన్ని వేరేజ్ వేసుకుంటారు నాగబాబు. ఈసారి తాను పోటీ చేయడానికి అనకాపల్లి అయితేనే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అనకాపల్లిలో నాన్ లోకల్ కి అక్కడ ఏమాత్రం అవకాశం ఉండదనే చర్చ నడుస్తుంది. ఈ టైంలో తాను అనకాపల్లిలోనే నివాసం ఉంటాను అనే స్టేట్మెంట్ సైతం నాగబాబు నుంచి వినిపిస్తున్నాయి అంటున్నారు. సరే, ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు నాగబాబుపై పోటీకి దిగే వైసీపీ అభ్యర్థి ఎవరు, ఈ చర్చే తెరపైకి వచ్చింది. ఎవరై ఉంటారు, మరి జగన్ ఎలా ప్లాన్ చేశారు? సో నాగబాబుపై సరైన అభ్యర్థిని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు జగన్. ఈ మేరకు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు ఓటమంటూ ఎరగని మాడుగుల ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుకి ఈ అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయట. ఆయన మాడుగుల నుంచి 2 సార్లు గెలిచారు. సుమారు 6 సార్లు అక్కడ జెండా ఎగరేసి టీడీపీకి కంచుకోటగా ఉన్న మాడుగులను వరుసగా 2 సార్లు గెలిచి అదే వైసీపీ సీట్ అన్నట్టుగా మార్చిన నేతగా బూడిదకి పేరుంది. మరి ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా అక్కడ ఆయన గెలుపు గ్యారంటీ అనే కామెంట్స్ ఏ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈయన్ను వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు అయితే బీసీగా, సీనియర్ పొలిటీషియన్ గా, సామాన్యుడిగా కూడా నాగబాబుని ఢీకొట్టగల సత్తా ఈయనకుందని, ఘన విజయం సాధిస్తారని వైసీపీ నేతలు లేదా జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాపులు, వెలమలు, గవరలు మెజారిటీ సామాజిక వర్గాలుగా ఉన్నారు. ఈ ఎంపీ సీట్ పరిధిలో మాడుగుల, అనకాపల్లి, నర్సీపట్నం, పెందుర్తిలలో వెలమల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇక అనకాపల్లి, ఎలమంచి, పెందుర్తిల్లో గవరల ప్రాబల్యం ఉంటుంది. ఈ టైంలో అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి, చోడవరం, పాయకరావుపేటల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ సమీకరణాలు బేరీజు వేసుకుని తనని నుంచోబెట్టాలని ఆలోచిస్తున్నారు. సో 3 దశాబ్దాలుగా 9 సార్లు అనకాపల్లి ఎంపీ సీటుకు ఎన్నికలు జరిగితే గవర సామాజిక వర్గం నుంచి 3 సార్లు, కాపు సామాజిక వర్గం నుంచి 4 సార్లు, ఇక వెలమ సామాజిక వర్గం నుంచి 2 సార్లు ఎంపీలు గెలిచారు. ఈ క్రమంలో నాగబాబు మీద బూడి ముత్యాల నాయుడు పోటీ చేస్తే కాపు వర్సెస్ బీసీ అన్నట్టుగా పోటీ ఉంటుంది. ఈ టైంలో బీసీలంతా పోలరైజ్ అయితే వైసీపీ విజయం తథ్యం అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు జగన్ వేసిన ఈక్వేషన్, ఈ తాజా స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతోంది, ఈ స్కెచ్ నుంచి నాగబాబు ఎలా బయటపడతారు, ఇవి తెలియాలంటే మాత్రం మనం వేచి చూడాల్సిందే.